వాటర్ బోర్డులో ఆకలి రాజ్యం నాలుగు వేల మందికి పైగా అర్ధాకళి పదివేలు లేదా పదకొండు వేలతో అనునిత్యం పోరాటం అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై వివక్ష గతంలో ఉద్యోగుల పేరుతో ఉద్యమాలు జీవోలు పద్నాలుగు అరవై అమలు జాప్యంపై మతల భేంటి అరకొర జీతాలతో అర్ధాకలి జీవనం వాటర్ బోర్డులో సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న వారి బాధలు వర్ణనాతీతం దాదాపు ఇరవై ఏళ్ళుగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులుగా సేవలు అందిస్తున్నప్పటికీ అనుభవం కొద్దీ జీతాలు మాత్రం పెరగలేదనే వాదన నెలకొంది కేవలం పదివేలు పదకొండు వేలతో కుటుంబాలను పోషించాలంటే పెరిగిన నిత్యావసర ధరలతో పోటీ పడలేక చాలామంది కార్మికులు మృతి చెందినట్లు సమాచారం అనేక సంవత్సరాలుగా సంస్థను నమ్ముకొని సేవలు అందిస్తూ వారి వయస్సు పెరిగిపోయినా వేరే పని చేయలేక ఉన్నంతలో జీతం సరిపోక పడరాని పాటలు పడుతుండటం గమనార్హం ఇటీవలనే మంచినీళ్ళ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ దశాబ్ది ఉత్సవాలు రవీంద్ర భారతిలో నిర్వహించడం సరే సరే ఇదే సందర్భంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఈ సర్కార్కు కనిపించడం లేదా విపక్ష యూనియన్లు నాయకులు ప్రశ్నిస్తుండటం గమనార్హం